वीडियो ट्रोल चूद वरंगल की वरंगल प्रजल की मंचिगा సేవ చేస్తున్నారు కదా చేస్తున్నాను మీరు సేవ చేస్తున్నారు మంచిగా అదే విధంగా సేవ చేయండి మా తేజనే టీవీ తరపున మా తరపున మీకు ఏదో సర్దాగా అంటాను అరే జప్పా జప్పా అంటే ఉత్పన్నం కాదు మీకు ఉత్పన్నం నాకు లగ్జరీ కప్పులు అంటే ఉత్పన్నం అన్ని బూతులు అయిపోయాయి అన్ని బూతులు అయిపోయాయి నేను రెండు తెలుగు రాష్ట్రాల అన్నని తమ్ముణ్ణి కొడుకుని అందరికీ నేను ఇష్టం నన్ను శత్రువులు కూడా ఇష్టపడతారు అవును కరెక్ట్ నేను ఏం చేసినా అందరం ముందు ఒప్పుకుంటారు నాకు ఆ సేవ చేయడానికి వచ్చింది సహజం ఏందన్నానే అంటారు లివింగ్ రిలేషన్‌షిప్ ఇంగ్లీష్ లో తెలుగులో సహజమైనా దానికి ఏం పెట్టాను తెలుసా జటాపటారాని నీ ఇంట్లో ప్రతిరోజు బోని కాని yes మేం దడదడ ప్రజలందరికీ తెలిసిపోయింది ఇటువంటి మీరు బాగానే చెప్తారు ఇటువంటి చెప్పగలరు మీరు ఇంకా రాముడు మంచి బాలుడు భాగస్వాములలో అందుకుంటాడు బజా రాజా బుజిబుజి రాజా సో నేను రాత్రుల్లో పాడుకుంటా ఉంటాను మందులు అయినప్పుడు మనిషి బ్రతుకింతే తెలిసి వలసి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు ఇంకోటి ఏంటంటే మాస్టర్ మీరు ఎంత మందిని మీ దగ్గర చేర్చుకుంటారు ఎప్పుడూ ఒక 50 100 మందిని చేర్చుకుని ఉంటారు నాకు తెలిసి వస్తానే ఉంటారు ఇప్పుడు కూడా వచ్చాడు ఇద్దరు తీసుకున్నాడు వెళ్ళాడు ఇలా ఎంత మందిని మీ దగ్గర చేర్చుకుంటూ ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ మొట్టమొదటిగా సుహేల్ అనే వ్యక్తి నీకు బాగా తెలుసు కదా నా బిడ్డ నా బిడ్డ వీడు లేకపోతే నేను లేను వీడే నా సర్వస్వం తప్పది అని మీరు చాలాసార్లు చెప్పారు తప్పది సుహేల్ నాకు దేవుడిచ్చిన బిడ్డ అన్న అదే అన్న వీడు లేకపోతే నేను లేను అయి అనల ఈ సెల్ఫీ వీడియోలు పెట్టారు కదా సార్ స్టేటస్ లో చూసానమ్మా నువ్వు వీడియో ఇప్పుడు చూపించు స్టేటస్ లో పెట్టారు వీడు లేకపోతే నేను లేను అని అనల అర్థమైందా నా కొడుకునే అన్నం అవును చరణ అన్నారు నా సొంత కొడుకునే అన్నం దేవుడిచ్చిన బిడ్డ అన్న అది కరెక్ట్ అంతేగాని నువ్వు ఇంకో 2 ఎగస్ట్రా చేస్తే నేను మడతెడతాను ఓకే దేవుడిచ్చిన బిడ్డ ఎందుకు మారాడు అది వాడినాడు కాదు నన్ను ఎందుకు అడుగుతాను మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే మీ దగ్గర మీ పర్యవేక్షణలో పెరిగాడు కదా దేవుడిచ్చిన బిడ్డ వాడిని అడుగు నేను వాడికి మంచే చేశా అర్థమైందా వాడు ఫ్యాన్స్ అందరిని ఒక ఊకమ్మడిగా లైన్ చేసుకుంటే నేను పెద్ద హీరో అయిపోతానని నన్ను రివర్స్ అయ్యాడు వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏదో చెప్తాడు ఇక నీకు మాడతారా ఏది ఆడుతూ ఆ అబ్బాయితో అతనితో మాడతారా ఫోన్లో ఎవరితో సుహేల్ అనే వ్యక్తి మీ దేవుడు ఇచ్చిన బిడ్డతో వాడితో మాట్లాడి వాడు ఫోన్ కూడా కట్ చేసేసాడు నీకేమన్నా కళ్ళు దెబ్బయా చెవులేమన్నా దెబ్బయా ఉన్నది అతని ఫోన్ ఉన్నది వాడితో ఫోన్లో మాట్లాడా నా కొడక రారా లెక్కలు అడిగావు రారా అన్న అప్పుడేమన్నా దెబ్బే నీకు మీరు అప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడతా అలా కూడా మాట్లాడతా అయిపోయింది అడిగి నువ్వు మాట్లాడుకో వాడు గుద్ద నువ్వు నీ గుద్ద అడిగి పెట్టుకోండి పెళ్ళి ఏం మాట్లాడతావు పెట్టుకుంటామో పెట్టుకోమో అది అందరికీ అది నువ్వు మాట్లాడుకో ఇంక వాడితో నా వాడిది అయిపోయింది అడిగి అంటే మీ యొక్క వ్యక్తిత్వం అది కింద దిగజారాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను నేను దిగజారా దిగజారిపోయింది కదా మరి ఏంది ఇప్పుడు ఈ విషయంలో మీ వ్యక్తిత్వం 100% దిగజారిపోయినట్టే కదా దేవుడిచ్చిన బిడ్డ అన్న వ్యక్తి చూడా అతను దెయ్యం బిడ్డలాగా ఎందుకు మారాడు అంటే రాకేష్ మాస్టర్ తప్పిదం కాదా అరే రాజా జంగిల్ రాజా చెప్పండి ఇంత ముందు చెప్పా చాలా వీడియోల్లో ఉన్నాయి అది పదే పదే అడక్కు వాడికే మూసుకొని ఇప్పుడు వాడి పని వాడు చూసుకుంటున్నాడు అర్థమైందా నువ్వు వాడికి కొడవాలంటే అక్కడికి వెళ్ళిపో నా మాట ఇనో లపాకి అరే లపాకి ఇను సమాధానం లేనప్పుడే వాడి దగ్గర కెమెరా తీసుకెళ్ళరా కెమెరా తీసుకెళ్ళి వాడు చెప్తాడు చెప్పింది బాబు వెళ్ళి కెమెరా తీసుకుని సుహేల్ దగ్గర వెళ్ళి వీడియో తీసుకో నేను ఉన్నది చెప్తున్నా వాడు ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ వీళ్ళందరి ఫ్యాన్స్ని వాడు వాడుకోవడానికి
నాకు రివర్స్ అయ్యాడని చెప్పా. అర్థమైందా? చెప్పిందే పదే పదే నా దగ్గర చెప్పించు. అంటే గతంలో మీరు సుహేల్ని వాడుకున్నారా? ఇది గతంలో మీరు సుహేల్ని వాడుకున్నారా? జప్ప, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం నోట్లో ఏం పెట్టుకుని వచ్చావు? ఈ రూమ్లో ఉన్నాడు కదా సుహేల్. ఎప్పుడున్నాడు? రే అప్పుడు అప్పుడే రానే ఇప్పుడు కాదు. అందువల్ల నీకు అన్నీ తెలుసు. నువ్వు పెద్ద దొంగ అట్లాడుకో, నీ ఛానల్ డెవలప్ చేసుకోవడానికి. నెక్స్ట్ అడుగు. ఆ జఫా గారి గురించి అయిపోయింది. ఓకే, ఓ చాలా జఫాలు వెళ్ళిపోయాయి. నువ్వు పెద్ద జఫాగా ఇంకా ఉన్నాయి. మీరు ఎవరెవరిని జఫాలు అనుకుంటున్నారో వాళ్ళు మంచిగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, మంచిగా ఉన్నారు. వెళ్తున్నావు అక్కడికి? ఎవరి దగ్గరికి? ఇదేవిడిదా? రే నువ్వు నాకిన పల్లి ఇంద్రా, నువ్వు మాట్లాడేది బాలరాజు. రే ఇంత రాజు నువ్వు రాజకీయం చేయి. మన దగ్గర సమాధానం లేనప్పుడే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఒప్పుకోండి, నేను ఇంకా విషయం వదిలేస్తాను. నా లవడాల్లో కూడా ఒప్పుకోను. కానీ ఒప్పుకోరు మీరు, మీరు ఒప్పుకోరు. నేను చెప్పు, నువ్వు ఎంత మాట్లాడతా మాట్లాడు నీ నీ చిప్పులు దింగేస్తాయి. చెప్పేది నువ్వు చెప్పండి. నువ్వు రాజకీయంగా చేయొద్దు. రాజకీయం చేయట్లే. సుహేల్ గాడి ఇక్కడ ఉన్నది నీకు తెలుసు, ఆడికి అన్నం పెట్టింది నీకు తెలుసు. మీరు పెట్టారు. మరి ఇవన్నీ చెప్పకుండా నిన్ను వదిలేసి ఇట్ట వెళ్ళిపోయాడు. నువ్వు ఎందుకు అప్పు చేసావంటే వాడు నన్ను ఇప్పుడు నన్ను పబ్లిక్లోకి తీసుకెళ్లి తిడితే వాడికి పేరు వస్తుంది. చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళందరికీ వాడు లింకులు ఇచ్చి నాకు ఫోన్లు చేయించాడు, తిట్టిచ్చాడు. మిమ్మల్ని తిడితే అతనికి పేరు వస్తుంది మీరు అంటున్నారు, మీరు ఇంకొకరు తిడితే మీకు పేరు వస్తుంది మీరు అనుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. మీరు అనుకుంటున్నారు? తప్పే. నువ్వు చూడు, మెంటల్ మాటలు మాట్లాడకు. లేదు మాస్టర్, నీకు అన్నీ తెలుసు. ఓకే, నన్ను కృతిక అని ఒక ఆడబిడ్డ, మీకు ఏ హీరో డ్యాన్స్ బాగా చేస్తాడంటే చిరంజీవి అని చెప్పా. అవును. ఇప్పుడు జనరేషన్లో ఎవరు బాగా చేస్తారంటే జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడు, కానీ అల్లు అర్జున్ చాలా స్టైల్గా చేస్తాడు అని చెప్పా. ఆ ఈ వీడియోలన్నీ నువ్వు చూసావు. మళ్ళా ఒకని తిడతారు. ఆ వీడియోల్లో నన్ను ఫ్యాన్స్ చాలా గొడవైంది. సో నా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయ్యారు. అరే నా కొడకల్లాడ వాడు హీరో కదరా, జీరో రా, నిజమైన హీరో సోల్జర్ రా, రైతన్నరా, మీ అమ్మానాన్న రా హీరో హీరోయిన్లు అని నేను చెప్తున్నా. ఎస్. మళ్ళీ వాళ్ళని ఎందుకు తిడతావు అంటే నీ గుద్దలో దమ్ము లేదు, నువ్వు ఏమనవు. నేను అడుగుతా, మొన్న కేసీఆర్ని కూడా అడిగా. మీరు అడుగుతారు, మీరు అందరిని అడుగుతారు. కేసీఆర్ని కూడా అడిగా. అడుగుతారు, అడుగుతారు. కరోనా వైరస్ సస్తా అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరిని ఏమన్నా ఓదార్పు చేస్తున్నావు అని అడిగాను. వాళ్ళని తిడతావు, వీళ్ళు తింటావు. నేను మంచిగా చెప్తా. అర్థమైందా? తిక్క తిక్క మాటలు మాట్లాడుకు. నెక్స్ట్ ఏంది? మీరు గతంలో కూడా మీరు, నేను ఇంతమందికి నీ లక్షల రూపాయలు అకౌంట్తో సహా నా దగ్గర ఉన్నాయి, మీ అందరికి నేను చూపిస్తానని చెప్పి ఒక చోట మీ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అవునా? చెప్పు, చూసావుగా? ప్రెస్ మీట్ పెట్టి చూపించాం, అయిపోయింది, అన్ని చూపించేశారు. ఇప్పుడు దాని తాలూకు గొడవ ఇంకా అలాగే కొనసాగుతుందా, అది సమాప్తం అయిపోయిందా? అయిపోయింది, అప్పుడుతోనే అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరెవరికి ఇవి ఏం పంచుతున్నానో కూడా వాళ్ళు ఆ ప్రశ్న అయ్యేటప్పుడు కూడా నా కొడుకు రాకేష్ మాస్టర్ నాకు డబ్బులు పంపించాడు. దో మా తమ్ముడు రాకేష్ మాస్టర్, మా అన్న రాకేష్ మాస్టర్, అన్నీ ఇవన్నీ ఉన్నాయి నాన్న. నువ్వు ఎస్ఆర్కే ఓపెన్ చేసి చూసుకోనన్నా. ఎస్ఆర్కే మనం తప్పు మాట్లాడుతున్నావు, మర్యాద ఉండదు ఇక. ఓకే, అవి చూసి మాట్లాడు. ఏంది ఇదేంది? మీ ఇష్టం, మాట్లాడడం మా ఇష్టం. అది చూసి మాట్లాడు అంటున్నాను. అంతేగాని లవడాలో ఊరికే గెలక్కు నన్ను. ఓకే, నేను అందరికి పంచుకుంటున్నా వెళ్తున్నాను అనేది నీకు తెలుసు. నువ్వు గెలికి నీ ఛానల్ ఏదో లపాకీ తుపాకీ లాగా ఏదో నువ్వు 100% ఉండదు. అన్నీ నువ్వు అన్నీ కాదు, నువ్వు ఏదైనా పెట్టుకో. ఏరా రాజా, ఇక నన్ను గెలుపుకున్నావు అనుకో. ఈ మధ్యకాలంలోనే చెప్పండి, నేను చెప్తాను. ఈ మధ్యకాలంలోనే జబర్దస్త్ టీం నుంచి మీకు ఫోన్ వచ్చింది, చేసేసారు కూడా. చేసి మిమ్మల్ని యాక్టింగ్ చేయి అని చెప్పేసి మిమ్మల్ని పిలిస్తే ఫుల్గా తాగేసి పక్కన పడుకున్నారండి. పడుకున్నా. అది ఏంటంటే ప్రొఫెషనల్ పట్ల ఎథిక్స్ అనేది లేవా మీకు? రే నానా, గజిబిజి గజాల తాగు. నా కలమ్మ తల్లి అంటారు. అవును. షూటింగ్ లో యాక్టింగ్ చేసేటప్పుడు ఆ కలమ్మ తల్లి ఒడిలో ఉండి కూడా మద్యం సేవించడం ఎంతవరకు కరెక్ట్? అరే చెప్పేది చెప్పండి, చెప్పండి. నేను ఇక్కడ ఉన్నా. తాగుబోతు రమేష్ ఫోన్ చేశాడు,
అన్నా మీరు యాక్ట్ చేయాలి అంటే నేను తాగున్నాను బాబు. పర్వాలేదు వచ్చేయండి అన్న, పర్వాలేదు రండి అన్నాడు. లేదు నాన్న రేపు, అంటే లేదన్న ఈరోజు షూట్ అన్నాడు. తలకు స్నానం చేసుకున్నాను, మందు దీంట్లో ఉంది, వెళ్ళాను. అన్న మీరు తాగున్నా చేయండి అన్న, బాగుంటుంది. చేస్తా, నీకు చాలా విషయాలు తెలియదు తమ్ముడు. చెప్పండి. పెద్ద పెద్ద హీరోలు మంది వేసుకొని డ్యాన్స్ చేస్తారు. చిరంజీవి కూడా. అవునా? మరి చెప్పా. అవునా? ఏం చెప్పారా నువ్వు? ఇంద్రా బుల్బుల్ గుల్గుల్. చెప్పండి. బల్బల్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, పోయాను రోజా చూస్తున్నారు, నాగబాబు చూస్తున్నాను, డైలాగ్ చూస్తున్నాను, చక్కగా పడుకున్నాను. అది కూడా సంచలనమే. అది కూడా సంచలనమే. సంచలనం అరే నాకు తెలియకుండానే చేసుకుంటా ఉంటాను నేను. చెప్పాక బుల్బుల్ గుల్గుల్ బల్బల్ అనేసి జిల్ జిల్. ఎంతమంది తాగుతారు మీకు తెలుసు కదా, చెప్పండి. అందరూ తాగుతారు. మీరు తాగేశారు? అరే వాళ్ళు అనుసరించారు కదా. నేను తాగుతానని ఆల్రెడీ చెప్పాను, నువ్వే అన్నావు. ఇంట్లో ఇంట్లో మాత్రమే, షూటింగ్లో? నేను ఈ మధ్య మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను తాగుతాను, షూటింగ్లు ఏం లేవు. షూటింగ్లో ఏ రోజు కూడా నేను తాగింది లేదు. తర్వాత తాగడం మొదలెట్టాను, అర్థమైందా? నేను తాగుతానని కూడా నీకు తెలిసి మళ్ళీ ఆడెందుకు పడుకున్నావు? కళామ తల్లి కూడా అవును, నా తల్లి నా ఇప్పుడు తాగి వచ్చి అమ్మ అన్నం పెట్టని ఎంతమంది బిడ్డలు అడగట్లేదు. సమర్థించి కూడా మీ తర్వాత బాగా సమర్థించి నీరు గారిపోయిన. నేను మీరే ఎలా అంటారంటే, నా కళ్ళమ్మ తల్లి అవును తాగేసి వచ్చాను పడిపోతుంటే నా తల్లి నన్ను వెంట పక్కన పెట్టదా అని మీరు ఇలా ఈ విధంగా సమర్థింపు అనేది జఫా చిరంజీవి తాగుతాడని చెప్పారు. చిరంజీవి మందేసి జ్యూస్ చక్కగా వేసి డ్యాన్స్ వేస్తాడు. నీ అబ్బాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు రే? వేరే నిష్కాసం రే, పుసి ఆపు. నెక్స్ట్ 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 అంటే మీరు పూర్తిగా చెప్పాక తాగాను రా, నేను జబర్దస్త్ స్టేజ్లోనే పడుకున్నాను రా అని నేను చెప్తా ఉంటే కూడా ఎక్కడ ప్లేస్ తెలుసా నీకు? చెప్పండి. నానకరామ గుడి. అదే అడుగుతుంది. నానకరామ గుడి. అది ఏంటిది? అదే అదే కావాలి. నానకరామ గుడి అంటే మళ్ళీ ఇది ఏంది? అదే కావాలంటో రామానాయుడు స్టూడియో ఉంది నానకరామ గుడి అక్కడే. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు మాస్టర్, ఏం లేదు. ఏం లేదు ఇప్పుడు? ఇప్పుడు ఏమన్నా నీకు మందు చూపించాలా? పుల్లయ్య వదిలేండి. వాడికి పులిసిపోయిందిరా, మళ్ళీ ఎందుకు పులిసిపోయింది? గబ్బు వస్తుంది. లేదు అడుగుతున్నాను. ఆ పులిసిపోయిందని మీరు చెప్తున్నారు కదా, దానికి వెనకాల కోణం ఇంకోటి ఉందని నా అనుమానం. నువ్వు అంద అనుకో. ఆ అనుమానం ఏంటంటే, పుల్లయ్య అనే వ్యక్తి మీకు మేనల్లుడు, మేనల్లుడు ఆ అబ్బాయిని దగ్గరికి చేర్చుకొని అన్నీ చేసి ఒక హీరో లెవెల్లో కూర్చోబెట్టి అంత స్టా అలా తీసి లేపి యూట్యూబ్ మొత్తాన్ని అలా యూట్యూబ్లో అంత లేపి అలా వదిలేశారు. అది కావాలని మీరు చేశారని చెప్పేసి మేము అంటాం. దానికి మీరేమంటారు? బ్రెడ్కి ప్రింటర్ పుద్దుకొని మీ దగ్గర మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ అలాగే నేను పంపించా. నువ్వు అలా ఉంది అడిగేది? అదే అలా చేయకు. అలా నిజాలు అడిగితే మీకు అలాగే ఉంటుంది. నేను నిజాలే చెప్తున్నా. ఓకే. అదే మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళ వాళ్ళందరికీ అలాగే చేసి పంపించారేమో మీరు. అది వాళ్ళకి తెలియాలి, మీకు తెలియాలి. అలా ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. అలాగ ఆ విధంగా ఒక మనిషి ఉండాలి, ఆ విధంగా ఒక మనిషి. నేను అంత పర్టికులర్గా చెప్తున్నారంటే ఎలాగ ఎలాగ అన్నారంటే పర్టికులర్గా చెప్పాలంటే నువ్వు అలా ప్రవర్తించేవాడు అంటున్నా నేను. అవునా? వాడు పుల్లయ్య గారు కూడా అంతే. ఓకే. నెక్స్ట్. ఇదొక పబ్లిసిటీస్ట్ అంటే ఇంకా వేసుకో. నువ్వు నీ ఛానల్లోనే కదా డబ్బు సంపాదించుకునేది. నువ్వు మీరు మాట్లాడితే డబ్బు డబ్బు అనకండి. అవును. ఒక మీరు సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు కూడా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది అడగడానికి మాత్రం అడుగుతాం. డబ్బు అంటే ప్రతిదీ డబ్బుతోనే ముడి పెడితే అది కరెక్ట్ కాదు. నువ్వు అడగడంలో తప్పే లేదు. అవును. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఓకే. పుల్ల ఇది ఆల్రెడీ అయిపోయింది, దాన్ని తిరగేసి మరగేసి ఈ అవసరం ఉండ. నెక్స్ట్ ఏదో కొత్తగా అడుగుతా అడుగుతున్నాను. ఇంకేళ్ళు నువ్వు అంత పాట మీరు ఇంకేముంది కొత్తగా? కొత్తదనం ఏముంది అంటే దీంట్లోనే మీరు ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు, మాకేం నిజం చెప్తారేమో అని ఒక ఆశ. చెప్ప, నీ వెనక
గులాబీ ఫ్లవర్ ఫ్లవర్ ఒకటి చూసుకో, చాలా బాగుంది, బాగుంది కదా, చాలా బాగుంది. అట్లాగా నా గురించి అన్నీ తెలుసు కూడా. నాకేం తెలియదు. నువ్వు పత్యాపారాలు చేస్తున్నావు అంటే నాకేం తెలుసు మాస్టర్, నాకేం తెలియదు. నీ నువ్వు నా ఇంటికి వచ్చావు, మొన్న వచ్చావు, అది నువ్వు పత్యాపారాలు చేయకు. ప్రొఫెషనల్గా రావడం వేరు, పర్సనల్గా పరిగణించి వెళ్ళడం వేరు. అబద్ధాలు ఆడుతున్నానంటే నీవు నా నిజ జీవితంలో చూసి నువ్వుదో ఈ తప్పు చేసావు అంటే ప్రూఫ్ ఉంటే నేను నేను బాధపడను. నాయన తప్పు చేశాను నాయన దో అంట. ఏమీ లేకుండా నువ్వు సృష్టిస్తే నీ గులాబ్ అవుతుంది. నీకు అవుద్ది అవుద్ది, తొందరలోనే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరికి నాక అదే చెప్పలేం ఎవరికైనా. ఏం తొందరలో ఏమవుతుంది? తొందరలో గులప్పు అంటున్నారు కదా, తింటాను, చేయించుకుని ఏమవుతుంది, చేయించుకొని తింటాను. అంటే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళింది, నువ్వు అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు, నేనే చెప్తా. తాగుదు రమేష్ అన్న చెప్పద్దన్నా అని అన్నాడు. నేను ఆల్రెడీ మీడియాలో చెప్పేశాను. చెప్పేశారు, అర్థమైందా? నా ఇష్టం, మీ లైఫ్ స్టైల్, అది నా లైఫ్ స్టైల్ వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఆమె చూసావుగా, మీ సేవకురాలు అంటారు మీరు, సహజీవ సేకర సేవకురాలు, సహజీవం, సహజీవనం, అది వేరే సహజీవనా? నాకు అన్నం వండి పెడుతుంది, పొద్దున వస్తుంది, సాయంత్రం వెళ్ళిపోద్ది, నాకు ఇచ్చే పనిచేయదు, నాకు సేవ చేస్తుంది, నా బొచ్చే వ్యక్తం. ఏమన్నా అది మీ వ్యక్తిగతం? నేను బొచ్చే ఉన్న వ్యక్తివారా? రే అక్కడ ఏముందని పిల్లి అక్కడ ఏముంది మాస్టర్, ఏమన్నా చేయడానికి? అరే బాగానే ఉంది కదా, ఏముందో పిలక మీకు, అది కూడా లేకపోతే ఇంకా అన్నం ఉండదు. అరే ఇదురా, ఒక ఒక ఈక కూడా నువ్వు పీకలేవు. అదే అందువల్ల నువ్వు ఇది ఏదన్నా చూసుకో, నువ్వు బాత్రూంలో ఏం చేసుకుంటున్నావు, ఎవడైనా ఏం చేసుకుంటారు, అది ఎవరైనా ఏం చేసుకుంటారు. గులాబ్ పోతుందంటే మరి అదే, మరి అదే గతంలో మిమ్మల్ని కూడా అలా క్వశ్చన్ చేశారు కదా. ఎవరు? ఎవరో మీకు తెలుసు కదా. ఎవడు? ఆ గతంలో కూడా మీరు ఒక టీవీ ఛానల్లో కూర్చుంటే బాత్రూంలో ఏం చేస్తారని చెప్పి నేనే చెప్పాను రా. అవును, అది ఒక టీవీ ఛానల్లో మిమ్మల్ని అడిగారు కదా, రెడ్డి అనే వ్యక్తి. అది అది వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, సొరకాయలు, పొట్లకాయలు మొత్తం దోసుకుంటుంది. నీకెందుకురా? మిమ్మల్ని అడిగింది కదా. ఏంది అది? అది అది దానికి ఏం పెట్టాను తెలుసా? జటాపటా రాని నీ ఇంట్లో ప్రతిరోజు బోని కానీ దడదడ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇటువంటి మీరు బాగానే చెప్తారు, ఇటువంటివి చెప్పగలరు మీరు. ఇంకా ఎందుకు చెప్పను? ఇటువంటివి చెప్తారు. ఎందుకు చెప్పను? అదే చెప్తారు, అయ్యే చెప్తారు. అది అన్నప్పుడు పూకేసనింది కదా, అది ఆడదు కనుక నేను చాలా స్మూత్గా ఇచ్చాను. నెక్స్ట్, మీరు రాడ్లు దింపుతాను రాడ్లు దింపుతానని చెప్పి చాలా వల్గర్గా నీచంగా మాట్లాడతారు అందరితో, అందరి గురించి. ఎంతమంది దింపారు మీకు? ఎంతమంది దింపారు? నేను చూసుకోవాలి కింద పైన. నీకేమైనా దింపారా చూసుకో. నాకు దింపితే నాకు తెలుస్తుంది, నేను అనలేదు కదా. నీకు చెవుల్లో, నోట్లో, ముక్కుల్లో కూడా పెడతారు. పెడతారు పెడతాను. నెక్స్ట్ నెక్స్ట్ నా గజ్జాల అదే జిల్ జిల్. మీరు ఎంతమంది దింపారు అడుగుతాను నేను. జిల్ 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 జిలేబీ చెప్పు. ఎంతమంది దింపారు రాడ్లు? నేనా? నీకు కూడా దింపుతున్నాను రాడ్డు. నాకే మీరే ఆల్రెడీ దిగిపోయింది. నవ్వుకుంటున్నాడు, ఇద్దరు నవ్వుకుంటారు. నీకు కింద ఇప్పుడు కుర్జీ కింద నుండి వెళ్ళిపోయింది. మీకు భజన చేయాలి, మీకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ భజన చేసే వాళ్ళు ఉంటే మీరు ఆకాశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు మీ స్టాఫ్, నా స్టాఫ్ మాట కాదు. రే రే బాబు, రే బజా బజా, వాళ్ళు నీ స్టాఫ్. అవును, నీకు కింద నుంచి ఎక్కేస్తుందని వాళ్ళకి తెలుసు. అదే అన్నకి ఎక్కతా ఉంది, అన్న తట్టుకోలేక కుల్కుల్ కుల్కుల్ అంటున్నాడు, బుల్బుల్ బుల్బుల్ బుల్ అని. వాళ్ళు బుల్బుల్ వాళ్ళు చూడు, ఇద్దరు నవ్వుకుంటున్నారు పాపం వాళ్ళు. నా వాయిస్ వాడింటున్నాడు. దో నేను మాట్లాడేటప్పుడు చక్కని చెవులో పెట్టుకుంటాడు. నాకు అన్నీ తెలుస్తుంది. ఏం లేదు నాన్న, నేను ఏం చేసినా అందరం ముందు ఒప్పుకుంటా. నాకు ఆమె సేవ చేయడానికి వచ్చింది సహజం. ఏంటంటే ఏమంటారు, లివింగ్ రిలేషన్షిప్, ఇంగ్లీష్లో వద్దు తెలుగులో సహజీవన తట్టా తాంబూలం సహజీవనం. అందువల్ల నేను చెప్తాను, ఏం నాకు నా కూతురు అడిగింది, నాకు సేవ చేస్తున్నాను నాకు. ఎస్ మేం అన్నగారు వారసులం మేము ఒప్పుకుంటాం. గొంతు జాగ్రత్త మాస్టర్, మళ్ళీ ఏది గొంతు మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. ఏం లేదు, మాట్లాడడం కూడా ఉండదు మళ్ళీ, మళ్ళీ అదొక ప్రాబ్లం. అవునా? మీరు అన్నారు కదా,
కింద బాగా ఎక్కేసింది చూసుకో. మొత్తం లీక్ అయిపోతుంది. ఎక్కడ అయిపోయింది? ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో ట్రోల్ చేస్తారు, గుద్ద గులాబు అయిపోతుంది నీకు. చూద్దాం తర్వాత. నువ్వు చూడు, నువ్వు టెలికాస్ట్ చేయి. నీకు మొత్తం నువ్వు ఇంతవరకు ఏం తప్పులు చేయలేదా? ప్రొఫెషనల్గా మాట్లాడు మాస్టర్. ఇలాగే మాట్లాడకు. నువ్వు తప్పులు అంటే ఏ రకంగా? ఏదైనా చేయలేదు. బా, రాముడు మంచి బాలుడు, భాగస్వాములలో అందుకుంటాడు. బజా రాజా, బుజిబుజి రాజా. బాగా మీరు ఇటువంటి ఆటలకి మీరు మంచిగా లెక్చర్ అవ్వచ్చు. స్టూడెంట్స్కి ఒక క్లాసెస్ చెప్పేసుకోవచ్చు మీరు. గజా బజా రాజా, బజ బజ రాజా, జిగేల రాణి, ఎలాగనే అందరిని మంచిగా చేసుకోవచ్చు. అవునవును. మాధవ్ రాజమండ్రి, రాజమహేంద్రవరం. చెప్పునా రాజమండ్రి? చెప్పునా మీదే ఊరు? నీకు అంతా తెలుసు కదా నాన్న. తెలియదు 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 నాన్న. తిరుపతి? నాన్న తిరుపతి తెలుసు కదా నాన్న. చిత్తూరు జిల్లా. మీది తిరుపతి? నాన్న చిత్తూరు జిల్లా. నీకు అన్ని తెలుసు కదా నాన్న. రాయలసీమ ప్రాంతీయ భేదాలు కాదు సార్. నేను అది చెప్పలా. మీరు అలాగే మాట్లాడ. ఏ ఊరి మీద అన్నా రాజమండ్రి అన్నా ఏం చెప్పున్నా రాజమండ్రి. మరి ఎందుకంత వ్యంగ్యంగా ఎటక? నాకు ఇష్టం. అవసరం తప్పది. నువ్వు చెప్పు జాంపేట. మీరు అనకూడదు. నువ్వు చెప్పు జాంపేట. మీరు అనకూడదండి. దేవి చౌక్ చెప్పు. మీరు అనకూడదు. అంటాడరా నేను ప్రాంతీయ భేదం చూపిస్తున్నారు. మీరు చూపించారు. నేను రెండు తెలుగు రాష్ట్రాల అన్నని, తమ్ముణ్ణి, కొడుకుని అందరికీ నేను ఇష్టం. నన్ను శత్రువులు కూడా ఇష్టపడతారు. అవును కరెక్టే. మీ పార్టీ విషయం ఏంటి? కొత్తగా మార్పు చెందిన వాడే మనిషి అనే విధంగా పార్టీ కూడా ఏదో పెడుతున్నారు. అవును పెడతా. నీకేమైనా అభ్యంతరమా? ఉంది. ఉంది. దేనికి? ఎందుకు పెడుతున్నారు? నా ఇష్టం రా. పార్టీకి అసలు మీకు పార్టీ ఎందుకు పెడుతున్నారు? నా ఇష్టం రా. ఏమి ఉద్దేశించి పెడుతున్నారు? ప్రజలకు సేవ చేయడానికి. అబ్బా ఏరా నిండు హృదయం. ఏంద్రా అబ్బాయి అన్న? అరే బెబ్బే, అరే బొబ్బట్లు మొహం వస్తుంది అబ్బాయి అంటారు. ఏంట్రా బొబ్బట్లుగా పూరుగుడిసిలాగా ఒక జుట్టు వేసుకున్నావు. నువ్వు కూడా పెట్టుకోరా. అది ఎప్పుడు ఎప్పుడు సంకేసి దానికి ఓపెనింగ్? పార్టీ అనేది పార్టీ ఎప్పుడు ఓపెనింగ్? ఆ పనులే ఉన్నాం. మా కామ్రేడ్ చూసుకుంటున్నాడు. ఆలెట్. ఎవరు కామ్రేడ్? ఎవరు? ఆలెట్ ఆశ్రమం. నువ్వు ఆ వీడియోలు ఏం చూడవు. ఏదో తెలియకుండా ఎందుకు చూడాలి అంటున్నా నేను. మీ వీడియోలు ఎందుకు చూడాలి? ఆ వీడియోలు ఎందుకు చూడమంటే ఎందుకు చూడను? నేను చూడకుండానే క్వశ్చన్ అడుగుతున్నాను. అది కరెక్టే కదా ఆన్సర్? మీరు చెప్పాలి. బొబ్బట్లు నేను చెప్పేది ఆలేట ఆశ్వరంలో కామ్రేడ్ అని ఉంటారు. చెప్పావు కదా ఈ డ్రెస్ ఎందుకు వేసావంటే ఆయన చూసి లెటిన్ కూడా వాళ్ళే తింటారా, ఇట్లా పరిస్థితుల్లో ఉన్నారా అని. నువ్వు ఇక నువ్వు ఏమి సంఘసేవ చేస్తావు కానీ మీ చేస్తున్నారు కదా సంఘసేవ. మంచిగా చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచిగా. రేపు కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్తున్నాం, కెమెరా తీసుకుంటా. ఓకే. ఆలేట ఆశ్రమం వస్తాను. వస్తాను. కామ్రేడ్ అన్న నేను వెళ్తున్నాము. వాళ్ళకి భోజనాలు పెట్టాలి. నువ్వు కూడా రాన్న. మీరు వెళ్ళండి. మీరు మంచి సేవ చేస్తారు. నువ్వు కూడా రా. నువ్వు కూడా వచ్చి వాళ్ళకి భోజనం తినిపించాలి. మరి చేస్తున్నారు మాస్టర్. మేము వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ కరోనా పేషెంట్కి అంత్యక్రియలు కూడా చేశాను నేను. తెలుసు, చూశాను. అది చూసాను. అందువల్ల నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఇట్లాంటివి నేర్చుకో. అంతేగాని బొబ్బట్లాటలు నువ్వు నాతో ఆడు. నేనేం ఆడను మాస్టర్. ఓకే. ఫైనల్గా మీ యొక్క పార్టీ మంచిగా డెఫినెట్గా అవ్వాలని కోరుకుంటూ మీరు ఏదో వరంగల్కి, వరంగల్ ప్రజలకి మీరు మంచిగా సేవ చేస్తున్నారు కదా. ఏదో కాదు చేస్తున్నాను. మీరు సేవ చేస్తున్నారు మంచిగా. అదేవిధంగా సేవ చేయండి. మా తేజనేని టీవీ తరపున, మా తరపున మీకు అక్కడ చూపించు. పర్లేమా చూపించు. అక్కడ క్యాషా? ఇది నువ్వే చూపించు నాయన. తేజ రెండు బస్తాల బియ్యంకి సరిపడగా డబ్బులు అక్కడ చూపించు నాయన. నాన్న చూసుకో. నువ్వు ఇలా చూపించు. నువ్వు ఇట్లంటే ఫ్రేమ్ ఎంత ఉంది తెలియాలి కదా. 2000 రూపీస్. ఓకే, వెరీ గుడ్. నేను కూడా ఇది 2000 రూపాయలు ఇచ్చాడండి మా బిడ్డ. సరే, నా నేను మామూలుగా వీళ్ళు గెలుపుతూ ఉంటే నేను ఏదో మాట్లాడతాను. సో నా మాటల్లో కూడా అర్థాలు ఉంటాయి. ఇది మీడియా కనుక నన్ను నెగిటివ్గా అడగడం తప్పులేదు, కానీ నేను చెప్పడంలో కూడా తప్పులేదు. అందుచేత
అమ్మా లైలా అమ్మ ఇతను ఇచ్చాడు నాకు తేజ తేజ నైన్ టీవీ తేజ నైన్ టీవీ సో నేను ఇంటర్వ్యూలు కావాలనే ఏదో వీళ్ళతో గొడవ పట్టుకోవాలని కాదు వాళ్ళు అడిగేది అది తప్ప ఒప్ప అంటే నాకు తెలుసు నేను ఉన్న వాస్తవాలు చెప్తాను అందుచేత ఏదో సరదాగా అంటాను నేను అరే జఫా ఏదో అంటాం ఓతపదాలు మీకు జఫా అంటే ఓతపదం కాదు అదే మీకు ఓతపదం నాకు లగడి కప్పులు అంటే ఓతపదమా అన్నీ బూతులు అయితే అత్తాపూర్ అంటే బూతులే కదా మీకు ఇంకన్నీ అది ఊరు అవన్నీ కొటేషన్స్ మీ ఇంకా అంతే ఇప్పుడు నేను నేను దేవి చౌక్ అన్నాను జాంపేట అన్నాను రాజమండ్రి అన్నాను కాకినాడ అంటాను కాకినాడ కాజా అంటాను నాకెందుకు అది అడిగే ఇప్పుడు ఒక్కొక్కరు అడిగేదాన్ని బట్టి నా మైండ్లో టకటక వచ్చేస్తుంది మనసు బతుకింతే మనసు గతి ఇంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనిషి బ్రతుకింతే మరు జన్మ ఉన్నదో లేదు ఈ మమతలప్పుడేమవుతాయో మరు జన్మ ఉన్నదో లేదు ఈ మమతలప్పుడేమవుతాయో తెలిసి వలసి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు మనిషి బ్రతుకింతే అంతా మట్టేనని తెలుసు అది ఒక మాయేనని తెలుసు అంతా ఈ శరీరం మట్టిలో నుండి వచ్చింది సో నేను రాత్రుల్లో పాడుకుంటూ ఉంటాను మందు తాగినప్పుడు నిన్న రాత్రి మందేసి శ్రీకృష్ణ అవతారం అన్నగారిని చూశాను ఏడ్చాను ఇంత మహానుభావుడు చచ్చిపోయాడు మట్టిలో కలిసిపోయాడు రేపు నేను కూడా అదే ఇవన్నీ అద్దెకొచ్చాం ఖాళీ చేసి వెళ్ళాలి అట్లే సో నిన్న బాగా ఏడ్చా రామారావు సినిమా చూసి నా మనస్తత్వం ఇంతే ఓకేనా ఓకే మ్యామ్ థాంక్యూ నమస్తే